ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. ఎవరు మీ ఎమ్మెల్యే? జగ్గారెడ్డి గారు. ఏ పార్టీలో ఉన్నారు? షోరా. ఫస్ట్ టిఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, అవునా? రోజుగో పార్టీ మారితే మరి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీకుందా క్లారిటీ? నాకైతే లేదు. ఇంకా కాంగ్రెస్సేనా? కాంగ్రెస్సే. ఓకే ఓకే. ఒక్కరోజైనా కేసీఆర్ మాకు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు ఎందుకయ్యా అని కొట్లాడా? ఒక్కరోజైనా మా ప్రజలకు ఏం చేసావయ్యా, ఇచ్చిన ఒక మాట కూడా నిలబెట్టుకోలేదే అని కొట్లాడా? ఒక్కరోజైనా ప్రజల తరఫున నిలబడ్డారా? ఈ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ, పార్టీ పెట్టిందని ఇక్కడి కోడలైనా కూడా ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని అన్నాడు ఈ జగ్గయ్య గారు. అయ్యా జగ్గయ్య గారు, నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని కాదు, ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారి రక్తం నేను వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని, రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. గుర్తు పెట్టుకోండి, నేను ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టాను అని మీరా మాట్లాడేది? అసలు ఒక్క పార్టీలో మీకు నిలకడ ఉందా? ఒక్క పార్టీలో మీకు నిలకడే లేదే. మరి ఎవరు ఎక్కడ ఏ పార్టీ పెడితే మీకెందుకు అయ్యా, మీరెందుకు మాట్లాడాలయ్యా? అసలు మీ పార్టీ కథ మీరు చూసుకోవచ్చు కదా. మీ పార్టీ నాయకుడు ఎవరయ్యా? రేవంత్ రెడ్డి. ఒక దొంగ, ఒక బ్లాక్ మెయిలర్, ఒక ఎక్స్టార్షనిస్ట్. ఆయన పిలకేమో కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన వాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది. మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మాటింటాడా, లేకపోతే సోనియా గాంధీ మాటింటాడా? ఎవరు మాటింటాడు? ఆ రేవంత్ రెడ్డి ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు, చిప్పకూడు తిన్నాడట. ఆ చిప్పకూడు తిన్న సాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడట. ఎందుకు తిన్నాడు చిప్పకూడు? ఎవరికి తెలియదు ఎందుకు తిన్నాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ కదా. మరి దొంగ చిప్పకూడు తినక ఏ కూడు తింటాడు? ఈయన దళితుల కోసం కొట్లాడి ఏ చిప్పకూడు తిన్నాడా? నిరుద్యోగుల కోసం కొట్లాడి చిప్పకూడు తిన్నాడా? ఒక దొంగ దొంగ పని చేస్తే చిప్పకూడు తిన్నాడు. మళ్ళీ ఆ చిప్పకూడు సాక్షిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడట ఈ రేవంత్ రెడ్డి. అసలు మళ్ళీ చిప్పకూడు ఎప్పుడు తినాలో లేదో డిసైడ్ చేసేది ఎవరిక్కడ? కేసీఆర్ గారు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది కాబట్టి. అలాంటి నాయకుడు కింద పని చేస్తున్నాడు ఈ జగ్గారెడ్డి గారు. మరి మీ నాయకత్వం అంత ఏడిసినట్టుంటే మీరా మాట్లాడేది మా గురించి? అసలు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇక్కడ చేసిన, ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి వల్లే కదా నీకంత మంచి పేరు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని చేయలేదు? గురుకురాలు ఇచ్చాడు, బ్రిడ్జిలు, డబుల్ రోడ్లు, సబ్స్టేషన్లు, పార్కులు, ఇవన్నీ కలిగిస్తే కదా జగ్గారెడ్డికి మంచి పేరు వచ్చింది. ఒక వెలుగు వెడిగాడు కదా రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పులిలాగా బతికాడు కదా. మరి రాజశేఖర రెడ్డి గారు అంత చేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను అంటే నీకెందుకయ్యా జగ్గారెడ్డి అంత బాధ అని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది. సమాధానం చెప్పండి. ప్రజల కోసం నిలబడింది లేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత, ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీలో అయినా, ఇప్పుడున్న కేసీఆర్ దగ్గరైనా ఒక్కటైనా మళ్ళా మంచి పని చేయించుకున్నారా ఈ సంగారెడ్డికి? ఒక్క ఎకరానికైనా మళ్ళా నీళ్లు తెచ్చుకున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు 800,000 ఎకరాలకు నీళ్లిచ్చేది, రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవెళ్లా ప్రాజెక్టు యథావిధిగా జరుగునుంటే, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లా ప్రాజెక్టు యథావిధిగా జరిగినుంటే 520,000 ఎకరాలకు మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్లిచ్చే ప్రాజెక్టు కదా. మరి రా కేసీఆర్ గారు దీన్ని రీడిజైనింగ్ పేరుతో 1,000 కోట్లు కమిషన్ల కోసం రీడిజైనింగ్ పేరుతో మార్చేస్తే ఏం చేశారు? 100,000 ఎకరాలు ఇస్తానని, 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఎన్నిసార్లు చెప్పి ఇప్పటి వరకు 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా కేసీఆర్ గారు? ఇక 3 ఏళ్లలోనే మునిగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇక ఏమిస్తాడు? ఇస్తాడా? మరి ఇంకొక కలెక్టర్ ఉన్నాడు ఇక్కడ. మీ కలెక్టర్ పేరేమిటి? శరత్ కుమార్. శరత్ అంటున్నాం మీ ఫ్రెండా. శరత్ కుమార్ గారు ఇక్కడ కలెక్టర్. ఈయన ఏమంటున్నాడు? కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్న కలెక్టరే తప్ప కండువా కూడా వేసుకొని కూర్చుంటున్నాడో ఏమో, గులాబీ కండువా. ఈయన గారు ఏమంటాడు? కేసీఆర్ గారిని అంబేద్కర్ అని పొగిడాడు. అయ్యా నీకు కేసీఆర్ గారు ఏ యాంగిల్లో అంబేద్కర్ లాగా కనిపిస్తున్నారు అని అడుగుతున్నాం. ఎందుకు అంబేద్కర్ లాగా పోలుస్తున్నారు అని అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని అవమానించి, అసలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానించి ఆ రాజ్యాంగాన్నే మార్చాలనుకున్నాడు కదా కేసీఆర్ గారు. మరి అలాంటి వాడు నీకు అంబేద్కర్లా ఎలా కనిపించాడు శరత్ కుమార్ గారు అని అడుగుతున్నాం.
రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆ పేరునే తొలగించి రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం అని పెట్టాడే, మరి అంబేద్కర్ గారిని అంతగా అవమానించిన కేసీఆర్ నీకు అంబేద్కర్ లాగా ఎలా కనిపించాడయ్యా అని అడుగుతున్నాం. నేరలలో ఎంతమంది దళితుల మీద దాడి చేస్తే ఇసుక మాఫియా చేయొద్దండి అని వాళ్ళు అనలేదు, మీ ఇసుక లారీల కింద మా బిడ్డలు చచ్చిపోతున్నారు అని అడిగినందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాడే కేసీఆర్ గారు, మరి అందుకు అంబేద్కర్ లాగా కనిపించాడా కేసీఆర్ గారు? జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని అంటూ నీకు అవసరం అదే, నేను ఏ పార్టీలో ఉంటే ఏముంది, ఆడ దూపితే నీకేం చేసేది ఉందా? నువ్వు సంగారెడ్డి పోయినప్పుడు నీ రాజకీయ పార్టీగా మేమేదన్నా మాకు అవకాశం ఇవ్వండి, మేమేదన్నా మాకు అవకాశం ఇస్తే మేము ఈ పథకాలు చేస్తాము ఆ పథకాలు చేస్తాం అన్నారు. కానీ జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అని నువ్వు అడిగితే తెలియదా? రాష్ట్రంలో అందరు తెలుసు, తెలుగులో తెలుగుదేటోళ్ళు అందరు కూడా తెలుసు. జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో నుంచి బీజేపీ లో పోయిండు, సారీ కాంగ్రెస్ లోకి వచ్చిండు, 15 కాంగ్రెస్ లో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ లో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయ్యిండు. కథ అంతా తెలిసిందే కదా అందరికి, నా జనాలకు తెలిసేనా ఓట్లు వేస్తున్నారు. అచ్చా నేను ఇప్పుడు తప్పలేదు కొన్ని కామెంట్స్ నేను నాకు ఇంకోటి అనిపిస్తున్నది, అసలు వైఎస్ షర్మిల ఎందుకు ఇప్పుడు ఆమె ఇప్పుడు నువ్వేమో విమర్శిస్తున్నావు మమ్మల్ని కాన్షియస్ లో తిరిగి మా వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు, అదే ఇప్పుడు మేము నీ వ్యక్తిత్వం అంటే మీ తండ్రి వ్యక్తిత్వాన్ని మేము ఎంత అభిమానించినా మీ రాజశేఖర రెడ్డి గారి కూడా కొంత రాజకీయ కొన్ని అక్కడక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి, ఇప్పుడు మేము కూడా ప్రశ్నించాల్సిన అవకాశం ఎందుకు ఇస్తున్నావు మాకు? అంటే నువ్వు రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డిగా తిట్టిపియనికే పనిచేస్తున్నావు. అసలు వైఎస్ షర్మిల రాష్ట్రం అంతా తిరిగి ఎవరినంటే వాళ్ళని నోరు మారేసుకుంటే వాళ్ళు నీ తండ్రినే తింటారు, మేమంతా మళ్ళీ మీ నాయన అనాల్సి వస్తుంది కదా రాజశేఖర రెడ్డి గారిని. నువ్వు మమ్మల్ని గెలుపుడేందుకు మీ నాయన తిట్టిపించుడేందుకు? ఇప్పుడు సపోజ్ నేను కాంగ్రెస్ లో సప్పుడు దాకా పనిచేస్తున్నాను, టీఆర్ఎస్ లో సప్పుడు గమ్మున పనిచేసుకుంటున్నాను, నేను టీఆర్ఎస్ లో పనిచేసుకుంటాను కానీ వెలిసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. మరి అతను పార్టీలు మా ఏమంటది చేంజ్ అయ్యే పునాది ఆ రోజు టీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చింది స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి సంగతి ఆమెకు తెలియదా? అది ఇంత రాజకీయం చేస్తున్నది, ఊరు తిరుగుతున్న పాదయాత్రలు చేస్తుంది, అసలు మా నాయన ఏం చేసిండు? మా నాయనకి ఏమన్నా ఒకటో రెండో మూడో మైనస్లు ఉన్నాయా? మైనస్లు ఉంటే ఆ మైనస్లకు సంబంధించింది మాట్లాడకుంటే ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుందని కూడా ఆలోచన చేసుకోరా వీళ్ళు? అసలు నేను బుద్ధిగా పని చేసుకుంటున్నా, టీఆర్ఎస్ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు నువ్వు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లోకి వస్తావని అడిగాను, స్టార్ట్ చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆమెకి ఇప్పుడు ఈ సంగతి తెలియదా? ఆ రోజు నాది నేను పోయి పై రోజు చేయలే కదా, నా రోజు ఫస్ట్ శీలం ఖరాబ్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి ఇప్పుడు బిడ్డ పోయిన సంగతి చెప్తా, నేనేం చేయాలి కదా అంకి అది? అరే ఉండాలి, అరే జగ్గారెడ్డి అసలుంటే తోడు సంగారెడ్డి పోయినప్పుడు మాట్లాడితే ఎట్లుంటది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు? ఓకే, ఐఐటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, సోనియా గాంధీ సెంట్రల్ శాంక్షన్ ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారు సంగారెడ్డికి ఇచ్చారు ఒప్పుకుంటా. కానీ ఒక వ్యక్తిత్వం ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని మనం ప్రశ్నించే ముందు మన రాజకీయ వ్యక్తిత్వం ఏముంది అనేది కూడా మీరు ఒకసారి అంచనా చేసుకోవాలి. వీళ్ళంతా ఓన్లీ నేను చెప్తున్నా కదా బుద్ధిగా, నేను అసలు నాకు పార్టీ చేంజ్ చేయాలని ఆలోచన లేనప్పుడే నాకు ఆలోచన రా అని పిలిచిందే రాజశేఖర రెడ్డి గారు. దీనికి జవాబు చెప్పగలుగుతుందా వైఎస్ షర్మిల? నేను బయరం చేసాను ఏమన్నా పోయి సరే అదొకటి అయిపోయింది. ఆమె ఎందుకు మరి ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది ఎందుకు? ఇప్పుడు చూడండి ఆమె ఆ మాట అందుకు నేను రాజశేఖర అసలు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఈ రాష్ట్రంలో ఎంతమంది అపహరించాడు అలా నేను ఒక్కడిని, కానీ ఈరోజు అనవసరంగా వైఎస్ షర్మిల మాట్లాడి నన్ను రాజశేఖర రెడ్డి గారి ఒక లోపాన్ని నాతోటి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి కారణము
ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆలోచించేయండి. ఇది ఇట్లా ఈమె రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు అయ్యా తిప్పించిన నాయనంది వాళ్ళు అయ్యా తిప్పించుకుంటే తిరిగితే ఉన్నది ఖరాబైనట్టే. ఆయనకు ఉన్న మంచి పేరుని ఆయన అభిమానించడంతోటే ఆమె మమ్మల్ని తిట్టి రాజశేఖర రెడ్డి గారు తిట్టిపించే ఒక అవకాశం ఎందుకు ఇస్తుంది? ఆమె రాంగ్ షాట్ అది. మరి ఆమెకి ఎవరో రాజకీయ గురువు గారి కొంత ట్రైనింగ్ మంచిగా తీసుకోవాలంతే. ఇంకేం కదా అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులం ఎంతమంది అయితే ఉన్నాము, కార్యకర్తలము నాయకులు అందరం ఏడుస్తున్నాం. అసలు ఆ రోజైతే ఎందుకు ఆ ఏడు పాగుతలేదంటే ఇప్పుడు మన ఇంట్లో అయ్యే చచ్చిపోతా ఏడ్చినో లేదో నేను, కానీ ఆ రోజు ఫుల్ ఏడ్చినేనేది ఇంకమ్మ నేను ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమవుతలేదు. కానీ అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఒక పొలిటికల్ అటాచ్మెంట్ లో బాగా ఏడుస్తున్నాం అందరం. ఏడుస్తూ ఏడుస్తూ వేస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీసులే కదా డెడ్ బాడీ ఉంది సార్ది. అప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో. ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని వదులుస్తారు, వదారు సార్? పిల్లలని భార్యను వదారుస్తారు అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కదా నాకు. మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని వదారుస్తున్నారు. ప్రాక్టికల్ గా చూసిన జగన్ విషయం జగన్ గాని లేకపోతే శర్మిలైతే అంత దూరం ఉన్నది అనుకో. వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలా స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. మేము నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది ఏం జరుగుతుంది లోపల? మేమేమి ఏడుచుకుంటే వదిలితే వాళ్ళు మమ్మల్ని వదారుస్తున్నారు. ఆయన వాళ్ళని వదులుతామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం మాలాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు. లేదు లేదు షర్మిలకి లేదు, వై షర్మిలకి లేదు, జగన్కి లేదు. నేను అలా నేను చూసాం కదా ఫ్యామిలీ అంతా చూసాం కదా. అంతా ఎట్లా ముఖ్యమంత్రి కావాలి ఎవరు కావాలి ఫ్యామిలీ అనేది స్కెచ్ నడుస్తుందట. మేమేమో ఏడుస్తున్నాం. ఆ లోపల పోయినాక నేను ఏడు బంద్ చేసిన ఏదో ఇదంతా అంత డ్రామా ఉన్నదా నాయన అని వదిలేసిన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా? ఎప్పుడో చెప్పినా అనవసరంగా నన్ను పోయి ఆడ గెలకడమే కదా, నన్ను మంచిగా తీసుకుని పోయి చెడ్డం చేసే ప్రయత్నమే కదా. చాలా విషయాలు మాకు తెలుసు, మేము మాట్లాడము పోనీలే మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పి మాట్లాడము అంతే. ఎందుకు వీళ్ళు నోరు వారేసుకుంటారు, ఏం మాట్లాడతారు, ఏందో ఆ శర్మిలకు ఏం పాటి పెట్టిందో ఏందో ఆమెకే తెలుపాలి అదంతా. ఇక్కడ ఉన్నోళ్ళకే దిక్కు లేదు రా నాయన అంటే ఇంకా రోజు పోయి ఉన్నోళ్ళకే దిక్కు లేదు ఇక్కడ.